న్యూజెర్సీ తెలుగు వరకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వరకు పరిటాల అభిమానులకు అందరికీ కూడా నాతోటి మహిళలకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ నేను మా ఫ్యామిలీ కూర్చోంటే అందరికీ మీరందరూ పెద్దలు చాలామంది పరిటాల రవి గురించి మాట్లాడుతూ ఉంటే మాకందరికీ కూడా బాధ. ఆయన లేరే, మన అందరిలో రవి గారు లేరు అని కూడా అంటే పెద్ద ఆయన కూడా ఇందాక చెప్పారు. ఇక్కడ పరిటాల రవి గారికి సునీత గారికి ఇద్దరికి ఇక్కడ సన్మానం చేయాలనేది మాకెంతో కోరిక ఉన్నది అని ఆ మాట వింటే నాకు చాలా బాధగా అనింది. బాధగా అంటే మా ఆయన ఉండింటే మాకు ఇద్దరికి ఇక్కడ జరిగింది కదా అనేది కూడా ఒక ఆలోచన. కానీ ఈరోజు రవి గారు మన దగ్గర లేకపోయినా, మనకి కనిపించకపోయినా, మన అందరి ఆత్మలో పరిటాల రవి గారు చిరస్థాయిగా ఉంటారని ఈరోజు మీ మీటింగ్ ద్వారా మీరు నిరూపించగలిగారు. ఇక్కడికి మీరు ఎంతో ఆప్యాయతగా మా సోదరి, మా చెల్లెలు, మా అక్క, మా కూతురు వస్తుందని మీరు ఎన్ని పనులు ఉన్నా వదిలేసి ఇక్కడికి వచ్చినారంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ అంటే ఇందాక పెద్దలందరూ చెప్పినట్లా 23 నైట్కే ఉండింది, కానీ ఇక్కడికి వచ్చి పరిటాల అభిమానులందరినీ చూస్తూ ఉంటే మాకి హైదరాబాద్కి వెళ్ళాలంటే కూడా వెళ్ళాలనిపించట్లేదు. ఇక్కడికి చాలామంది అమెరికా నచ్చిందా అని అడుగుతున్నారు, కానీ అమెరికా కన్నా ముందు పరిటాల అభిమానులు మాత్రం చాలా బాగా నచ్చారనేది మాత్రం ముఖ్యంగా మనం చెప్పగలం. ఎందుకంటే ఎక్కడో అనంతపూర్ జిల్లా, అనంతపురం జిల్లాలో రామగిరి మండలంలో ఎక్కడో మా వెంకటాపురం విలేజ్, ఆ విలేజ్లో పరిటాల రవిని ఈరోజు మీరు గుర్తు చేసుకుంటుంటే చాలా బాగుంది. కానీ పరిటాల శ్రీరాములు గారు, మా మామయ్య గారు ఆ రోజు భూస్వాములతో పోరాడారు, కానీ మీ అన్న పరిటాల రవి గారు దౌర్జన్యాలకి, అన్యాయానికి, మానభంగాలన్నీ చేస్తూ ఉంటే చాలామంది దానిలన్నీ వ్యతిరేకంగా, వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి పరిటాల రవి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి వ్యక్తిని అనంతపురం జిల్లాలో ధర్మవరం నియోజకవర్గం అందరికీ మీకు తెలిసే ఉంటుంది. ఆ నియోజకవర్గంలో అరాచకాలు, దౌర్జన్యాలు, ఇంకా చాలామంది ఆడపిల్లలు, వయసు వచ్చిన పిల్లలు 11 సంవత్సరాలు ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితుల్లో ఆ రోజు ధర్మవరంలో ఉండేది. కానీ పరిటాల రవి గారు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ అండగా నిలబడి మహిళలకి ధైర్యం చెప్పి నేనున్నానని ఆ రోజు పరిటాల రవి చెప్తే ఆడపిల్లలు ఆ రోజు అందరూ కాలేజీలు పోయే పరిస్థితి కూడా వచ్చింది. అట్లాంటి వ్యక్తిని, అట్లాంటి వాళ్ళకి దౌర్జన్యాలు చేసే వాళ్ళకి నిలబడిన వ్యక్తిని ఒక ఫ్యాక్షన్ లీడర్ అని కాంగ్రెస్ వాళ్ళే స్మృతించినారు, ఆ గుండాల వాళ్ళు. కానీ ఎప్పుడో మీ అన్న పరిటాల రవి గారు ఫ్యాక్షన్ అంటే ఏమి చేయలేదు, ఇట్లాంటి దాంట్లకి అండగా నిలబడారు, కానీ వేరే రకంగా ఫ్యాక్షన్ అయితే చేయలేదని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకో విషయం అంటే పరిటాల రవి గారు కూడా ఇట్లాంటి అన్ని దానికి దూరంగా ఉండాలనే విధంతో చాలామంది అనంతపురం జిల్లాలో కరవ వస్తే ఆ కరవలో చాలామంది ఆడపిల్లలకి పెన్నెన్నులు చేయని పరిస్థితుల్లో పరిటాల రవి గారు గుర్తొచ్చి ఒక గుడి కట్టించి ఆ టెంపుల్లో చాలామంది ఆడపిల్లలు పెన్నెన్నులు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆలోచన కూడా కుటుంబ సభ్యులని అందరినీ కూర్చోబెట్టుకొని పెళ్ళిళ్ళు చేస్తామంటే మేము ఇంతమందికి పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తారా అని మేము ఫ్యామిలీ మెంబర్స్ లోపల కూర్చొని కూడా మాట్లాడుకున్నాం. కానీ కరెక్ట్గా నేను 6 నెలల్లో నేను పెళ్ళిళ్ళు చేస్తే నాకు టెంపుల్ ఎంత నిరూపించి టెంపుల్ కట్టించిన తర్వాత అక్కడ
ఆవిడ పెన్నెళ్ళ చేస్తానంటే అంత తొందర కాదనుకున్నా, కానీ ఆయన చెప్పిన దానికి 6 నెలల్లోనే అన్ని రంగాల్లో పెళ్లిళ్ళు చేసి గుడి కట్టించినారు, పూజలు చేయించారు. అదేవిధంగా ఎంతో మంది ఆడపిల్లలు కూడా పెన్నెళ్ళు చేయించిన ఆ వ్యక్తి పరిటాల రవి గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈయన పరిటాల రవి అన్న చేసిన కార్యక్రమం అదే కాంగ్రెస్ వాళ్ళు కాపీ కొట్టి మళ్ళా వాళ్ళు కూడా పెన్నెళ్ళు చేశారు. కానీ మీ అన్న పరిటాల రవి అన్న చూసుకొని ఆ తిరుపతిలో వెంకటరామ స్వామి డబ్బులు తీసుకొచ్చి ఈరోజు వాళ్ళు పెన్నెళ్ళు చేస్తున్నారు. అంతేకాని వాళ్ళ స్వయంగా ఈ పెళ్ళిళ్ళు అయితే చేయలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇంకో విషయం, మీ అన్న పరిటాల రవి గారికి చాలా వరకు చదువుకునే వాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే మాకిద్దరికి, నాకి మా ఆయనకి ఇద్దరికి కూడా చదువు అంటే అన్నగారు చదువుకున్నా చదువుకోకపోయినా 10th వరకు చదువుకున్నా చదువుకున్న కన్నా ఎక్కువ ఆలోచన చేసే వ్యక్తి పరిటాల రవి. మాకు చదువులు తక్కువైనా చదువుకునే వాళ్ళంటే చాలా ఇంట్రెస్ట్, వాళ్ళకి అన్ని రకాలు కూడా ఆదుకునే వ్యక్తి పరిటాల రవి గారు. కానీ ఇంకా చూస్తామంటే చాలామందికి పిల్లలు అయితే మీ చదువులు ఎడ్యుకేషన్ అంటే మెయిన్ ఇంట్రెస్ట్ కాబట్టి ఎడ్యుకేషన్లో కూడా ముందుండేవారు. ఆ కార్యక్రమాలన్నీ పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత ఆయన ఏదైతే చేయాలనుకున్నారో ఆ కార్యక్రమాలన్నీ మేము కూడా కొనసాగిస్తూ ఉన్నాం. పిల్లల్ని చేసాం, అదేవిధంగా చదువుకునే పిల్లలకు కూడా ఇంతవరకు మాకు చేతనైనంత వరకు మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేసి చదివిస్తున్నాం. ఇంకో విషయం, మీ పరిటాల రవి గారికి ఇష్టమైన ప్రోగ్రాం కూడా మేము ఒకటి చేయలేకపోతున్నాం. అది ఏమంటే ఒక వృద్ధాశ్రమం కట్టించాలనేది ఆయన కోరిక ఉండింది. ఆ కోరిక ఒకటి నేను నెరవేర్చలేకపోతున్నాననేది ఎక్కడో కొంచెం బాధగా కూడా ఉంటుంది. దానికని ఆ కోరిక కూడా మీ అందరూ అండగా ఉంటే తప్పకుండా నేను కూడా ఆ కోరిక కూడా నెరవేర్చేదానికి ముందుంటానని కూడా మీకందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ఆయన కుమారుని అయితే శ్రీరామ్ గారిని పార్టీలోకి రావాలనేది చాలామంది యూత్ వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. అంటే రాజకీయంగా రావాలనేది నాకు కూడా ఒక కోరిక ఉండేది. కానీ ఒక తల్లిగా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మేమందరూ శ్రీరామ్ కూడా ఒకటే చెప్తున్నామంటే, శ్రీరామ్ తనేమో నేను రాజకీయాల్లోకి రావాలని అనుకోవట్లేదు, ఆయన ఏదైనా బిజినెస్ చేసుకోవాలనే ఆలోచన కూడా శ్రీరామ్కి ఉంది. కానీ రాజకీయాలకి ఎప్పుడో ఒకసారి అయితే వస్తారు, కానీ ఇప్పుడు కాదంటే తనకు కూడా అన్ని రకాల అభివృద్ధి కావాలా అన్నీ తెలుసుకొని వస్తే కూడా బాగుంటుందని వాళ్ళ మామయ్య గారు కృష్ణారావు గారు కూడా ఆయన కూడా చెప్తా ఉన్నారు. మేము కూడా అదే ఆ శ్రీరామ్ గారిని కూడా కోరుకుంటున్నాం. మీరు శ్రీరామ్కి మీరు ఎప్పుడు అండగా ఉంటారని ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అండగా ఉండాలని కూడా మిమ్మల్ని అందరినీ ఆ కుటుంబానికి అండగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ అంటే ఇంకా మన పార్టీ గురించి కూడా మనం కొన్ని చెప్పుకోవాలి. మన నాయకుడు ఇంతకుముందు మన వాళ్ళు మన అన్నవాళ్ళందరూ కూడా బాగా గొప్పగా మన ఎన్టీ రామారావు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పరిటాల రవి గారి గురించి కూడా చాలా స్పష్టంగా కూడా ఇక్కడ మాట్లాడింది కూడా జరిగింది. ఈరోజు మన ఒక లీడర్ అంటే మన చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ అయితే ఎప్పుడూ ఉండరని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు యూత్ అంతా హైదరాబాద్ ఇక్కడ అమెరికాలో వచ్చి చదువుకొని జాబ్స్ చేస్తున్నారంటే దానికి కారకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు అభివృద్ధి, ఎడ్యుకేషన్ దీని మీద పోయి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ అమెరికాలో పంపించిందే. అమెరికాలో కూడా చంద్రబాబు నాయుడు గురించి మీరు చెప్తా ఉంటే కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, ఎప్పుడు కూడా మీరు మరవకూడదు నాయకుడిని. మన ఇంకా చాలామంది పెద్దలు అన్ని విషయాలు కూడా చెప్పారు, కానీ నాకు కూడా ఇంకా చాలా చెప్పాలని ఉంది. మీ అభిమానాన్ని చూస్తా అంటే కొన్ని మాటలు కూడా నాకు రాలేదు. కానీ మీ అభిమానం ఇవన్నీ కూడా ఎప్పుడు మా ఫ్యామిలీ మీద చూపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీకందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేసిన గరగబాటి వెంకట్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక నిమిషం సునీత గారు. మన యువ నాయకుడు శ్రీరామ్ గారిని వచ్చి కొన్ని వాక్యాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను.
ఉన్న వారందరికీ నమస్కారాలు. ఇందాకన్నా చెప్తున్నారు పాలిటిక్స్లోకి రావాలని. శ్రీరామ్ ఇక్కడే కాదు, యూత్ అంతా కావాలి పాలిటిక్స్కి. యూత్ అవసరం చాలా. ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మీకు ఇంకా రవి గారి గురించి విషయాలు తెలుసుకోవాలనుంటే కృష్ణారావు గారిని అడగవచ్చు. కృష్ణారావు గారు దయచేసి వేదికను అలంకరించండి. అభిమానులకున్న డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు తీర్చవలసిందిగా కోరుతున్నాము. కృష్ణారావు గారికి పరిటాల శ్రీరాముడు గారి నుంచి వారి ఫ్యామిలీతో ఎంతో అనుబంధం ఉంది. ఆ తర్వాత బంధుత్వంగా మరి ఇప్పటి వరకు పరిటాల రవి గారికి కానీ, దాని తర్వాత శ్రీరాముడు గారి రవి గారికి కానీ, తర్వాత మన నెక్స్ట్ తరానికి కూడా సిద్ధార్థి అందరికీ గైడెన్స్గా చేస్తున్నందుకు మీరు అందరూ డౌట్ పరిటాల రవి గారి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని నా క్వశ్చన్ అడగలంటే అడగచ్చు. సిద్ధార్థ్ గారిని కూడా వేదికను అలంకరించమని కోరుతున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తే వాళ్ళకి మైక్ పంపిస్తాను.